కాలుష్యం కారణంగా వీటి వల్ల కాలుష్యం ఏర్పడుతుంది. ఈ కాలుష్యం వల్ల పరిణామాలు మంచు కరుగుతుంది, దూర ప్రాంతాల్లో ఉండే జంతువులు చనిపోతాయి, నీరు ఎక్కువై ఉప్పొంగుతుంది. ఈ కాలుష్యాల వల్ల భూమి వేడెక్కుతుంది. ఈ భూమి వేడెక్కడం వల్ల గ్రీన్ హౌస్ గ్లోబల్ భూమి వేడెక్కడాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు. ఈ గ్లోబల్ వార్మింగ్ అనగా ఎట్లా దీన్ని ఎట్లా నివారించవచ్చు అంటే ఈ పరికరం ద్వారా నివారించవచ్చు. ఇది ఎట్లా అంటే మామూలుగా మనకి 230 వోల్ట్ల ఏసీ కరెంట్ ఉంటుంది. 230 వోల్ట్ల ఏసీ కరెంట్ను ఈ ట్రాన్స్ఫార్మర్ 9 వోల్ట్ల ఏసీ కరెంట్గా మార్చి బ్రిడ్జ్ రెక్టిఫైయర్కి అందిస్తుంది. బ్రిడ్జ్ రెక్టిఫైయర్ 9 వోల్ట్ల ఏసీ కరెంట్ను 9 వోల్ట్ల డీసీ కరెంట్గా మార్చి రెగ్యులేటర్కి అందిస్తుంది. రెగ్యులేటర్ 9 వోల్ట్ల డీసీ కరెంట్ను 5 వోల్ట్ల డీసీ కరెంట్గా మార్చి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ను పంపిస్తుంది. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ 5 వోల్ట్ల డీసీ కరెంట్ను టెంపరేచర్ సెన్సర్ను పంపిస్తుంది. టెంపరేచర్ సెన్సార్ ఈ వాతావరణంలో ఉండే ఉష్ణోగ్రతను గ్రహించి విద్యుత్ శక్తి రూపంలో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ను పంపిస్తుంది. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ విద్యుత్ శక్తి యాంత్రిక శక్తిగా మారడం వల్ల ఈ ఫ్యాన్ తిరుగుతుంది. ఇలాంటి పరికరాలను వేడిగా ఉండే రూముల్లో అమర్చడం వల్ల ఆ రూముల్లో ఉండే వేడి ఫ్యాన్ ద్వారా బయటకు పోయి చల్లని గాలి లోపలికి వస్తుంది.